దేవరయాంజిల్ మాజీ ఎంపీటీసీ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు రేషన్ ఇవ్వడానికి ఓటీపీ లింకు పెట్టి పేదలను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం సరైంది కాదన్నారు. రేషన్ కార్డు ఉన్న చాలామంది పేదలకు వృద్ధులకు ఆధార్కి ఫోన్ నెంబర్ లింకు కాలేదని, చాలామంది నిరుపేదలకు వృద్ధులకు ఫోన్లు కూడా లేవని, ఉమ్మడి షామీర్పేట్ మండలంలో ఒక ఎస్బీఐ బ్యాంక్లో మాత్రమే ఆధార్ సెంటర్ ఉందని, ఇంకా ఎక్కడా ఆధార్ సెంటర్లు లేవని, ప్రజలు ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. రేషన్ షాపులో ఒకేసారి ఓటీపీకి రేషన్ రావడం లేదని, 3-4 సార్లు నమోదు చేస్తే గానీ రావడం లేదని, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 9 నిత్యావసర వస్తువులు ఇచ్చేదని తెలిపారు. ఈ ప్రభుత్వం బియ్యం మాత్రమే ఇస్తుందని, గత 7 సంవత్సరాల నుంచి ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి గతంలో మాదిరిగా సంతకాలు తీసుకొని పేద ప్రజలకు రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పేద ప్రజలకు ఇస్తున్నటువంటి రేషన్ పైన ఇప్పుడు ఓటీపీ లింకు పెట్టడము సరైంది కాదు. దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. గతంలో ఆధార్ కార్డులు తీసుకున్నప్పుడు ఫోన్ నంబరు లింకు కాలేవు. మరి ఇప్పుడు ఫోన్ నంబరు ఉండి ఓటీపీ వస్తేనే రేషన్ ఇస్తామని రేషన్ షాపుల దగ్గర చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మరి ఒక్కసారి ఓటీపీ చేస్తే ఇట రావట్లేదు. 3-4 సార్లు ఓటీపీ కొడితే కానీ ఆ సిస్టమ్ తీసుకోవడం లేదు. దీనివల్ల పేద ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 నిత్యావసర సరుకులు రేషన్ షాపులో ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బియ్యం మాత్రమే ఇస్తూ ఉంది. 7 సంవత్సరాల నుంచి ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. మరి ఈ విధంగా మరి వృద్ధులు పేద ప్రజలకు ఫోన్లు ఉండే ఈరోజు అటువంటి వారిని ఓటీపీ ఉంటేనే రేషన్ ఇస్తామని ఇబ్బంది పెట్టడం ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి ఓటీపీ సిస్టమ్ తీసేసి గతంలో ఏ విధంగా అయితే సంతకాలు తీసుకొని రేషన్ ఇస్తుండేనో అదేవిధంగా రేషన్ ఇవ్వాలని. మరి వృద్ధులకు కానీ మహిళలకు పేద ప్రజలకు ఫోన్లు ఉండేవి, ఓటీపీ అంటే ఏందో తెలియదు. అదేవిధంగా మరి ఈరోజు ఆధార్ సెంటర్లలో వేగిట ఫోన్ నంబరు లింకు చేసుకుందామంటే ఎక్కడ ఆధార్ సెంటర్లు అందుబాటులో లేవు. ప్రజలకు తీవ్ర ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం పునరాలోచన చేసి ప్రజలకు రేషను ఇవ్వడానికి అనేక ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. ఇప్పటికైనా గతంలో మాదిరిగానే రేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.